అందుకు సరస్వతి నది ఒకటి కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ప్రవహించేది. గంగానది కంటే ప్రాచీనమైన నది, ఇది తెలుసుకోవాలి. అత్యంత ప్రాచీనమైన నది, పైగా దీని పరీవాహక ప్రాంతం చాలా పెద్దది. ఇది మనకు పురాణాలు వర్ణించే, భారతం వర్ణించే, కానీ మన వారికి మన గ్రంథముల యొక్క నమ్మకం లేక ఇది ఒక కల్పిత నది అని భావన చేశారు. మిథికల్ రివర్ అని రాశారు ఏకంగా. కేవలం మైథాలజీలో చెప్పబడిందే తప్ప ఇది వాస్తవంగా లేదు అన్నారు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం శాటిలైట్ ఫోటోగ్రాఫుల వల్ల సరస్వతి నది ఒకటి ఉండేది, అంతరించింది అని ప్రస్తావన కనిపిస్తున్నది మనకి. దాని పరివాహక ప్రాంతమంతా వర్ణించారు. ఇప్పటికీ మనకు కొన్ని చోట్ల సరస్వతి కనిపిస్తున్నది. అది ముఖ్యంగా బదరీ దగ్గర ఉద్గమ స్థానం. అక్కడ హయగ్రీవస్వామి బ్రహ్మదేవునికి ప్రత్యక్షమై వేదములు అనుగ్రహించిన చోటు. బ్రహ్మదేవుడికి వెళ్ళిన వేద విద్య అక్కడ తీర్థ రూపంలో వచ్చింది. అది సరస్వతి ఉద్గమం అక్కడ జరిగింది. కొన్ని చోట్ల సరస్వతి మనకు కనిపించట్లేదు, కానీ అక్కడక్కడ అంతర్వాహిని అంటే అంతర్ధానమైంది అంటే లోపలికి ఇంకింది అని అర్థం. కొన్ని చోట్ల అంతర్వాహినిగా గోచరిస్తుంది. ముఖ్యంగా గుజరాత్ ప్రాంతాల్లో మనకు కనబడుతున్నది. త్రివేణి సంగమంలో అంతర్వాహినిగానే ఆ తల్లి ఉన్నది. దానిపై పరిశోధనలు చేసి తెలుసుకుంటూ ఉన్నారు. అయితే భారతీయులకున్నంత చరిత్ర ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ భారతీయుల చరిత్రని మరిచిపోయి జీవించేటంతగా ఎవరూ జీవించరు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మన చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఒక కాశీ, ఒక గంగ, ఒక సరస్వతి ఇలాంటి గొప్ప చరిత్రలు, గొప్ప నగరాలు ప్రపంచంలో ఏ దేశానికి లేవండి. భక్తి, వేదాంతం, ఆధ్యాత్మికత పక్కన పెట్టండి. ముందు చారిత్రకంగా, సంస్కృతి పరంగా చూసిన ఇలాంటి నగరాలు, ఇలాంటి నదులు ఎవరికీ లేవు. కానీ వాటి గొప్పతనం ఏమిటి, వాటి ప్రాచీనత ఏమిటి, వాటిని ఎందుకు కాపాడుకోవాలో తెలియకుండా నా మోక్షం నాకు దొరికితే చాలు, నా చిన్ని నా పొట్టకు శ్రీరామరక్ష అని బతికేస్తున్నారు కొంతమంది మేధావులు. తెలియక కొందరు, తెలుసు కొందరు, తెలిసి తెలియక కొందరు, నాకు తెలిస్తే ఏం పోయింది, నేను బతికితే చాలు కదా అనే కొందరు. ఏ ఆర్తితో చెప్తున్నానో ఆలోచించుకోండి. సరస్వతీ నది నాగరికత పరిశోధన చాలా చేశారు, కానీ ప్రభుత్వాలు మారగానే ఆ నాగరికతని, పరిశోధనని తెలియనివ్వకుండా అణగదొక్కేశారు. భారతదేశంలోనే భారతీయతను అణచివేసి భారతీయ సంస్కృతిని ధ్వంసం చేసే పనులు పెద్ద స్థాయిలో జరుగుతున్నాయి. ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. ఇది బాధపడవలసిన విషయం ఇది. అందుకంటే సరస్వతీ నది నాగరికత గురించి చాలా పరిశోధనలు జరిగాయి. ఇటీవల గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్ అని ఒక పుస్తకం చదవడం జరిగింది. ది యాన్షియంట్ వేదిక్ సివిలైజేషన్ అని దాని పేరు. క్రింద ఆ పేరు కూడా పెట్టారు, గాడ్స్, సేజెస్ అండ్ కింగ్స్. ఆ పుస్తకం మతపరమైన గ్రంథం కాదు, చాదస్తపు గ్రంథం కాదు, చారిత్రక గ్రంథం. దాంట్లో రాసిన విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు మొత్తం మీద ఒక తాత్వికత, ఒక దైవ భావన, ఒక ధార్మిక భావన, ఒక నాగరికత ఉన్నది అంటే అన్ని నాగరికతలకి, అన్ని తాత్వికతలకి మూలభూమి భారతదేశంలోని హిమాలయ పర్వతాలు అని వర్ణించారు. అందులో సరస్వతీ నది, అదేవిధంగా గంగా తీరము, యమునా తీరము ఇవన్నీ ప్రసిద్ధి. హిమాలయాల నుంచి ఉద్గమించిన దివ్య నదులు ఎన్నెన్నున్నాయో వర్ణిస్తూ సరస్వతీ నది నాగరికత గురించి ఆ గ్రంథం చెప్పింది. కానీ ఆ గ్రంథం రచించింది మాత్రం అమెరికన్ డాక్టర్ డేవిడ్ ఫ్రాలే అనేటువంటి ఆయన రాశాడు. ఎవరైనా కావాలంటే ఆసక్తిగా పరిశీలించండి. కనుక సరస్వతీ నది నాగరికత అంత ఉన్నది. చిత్రం ఏంటంటే మనకి శాటిలైట్ పంపించినటువంటి ఫోటోలు బట్టి తెలుస్తున్నది, ఇప్పటికి 5000 ఏళ్ల క్రితం ఈ నది ఒకటి ఉండేది, తర్వాత అంతరించిపోయింది అని. చిత్రం ఏంటంటే దేవీ భాగవతంలో చెప్పాడు, కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి సరస్వతీ నది అంతరించుతుంది అని చెప్పాడు. ఆ లెక్క కానీ కడితే ఇప్పుడు శాటిలైట్స్ చెప్పిన లెక్కకి సరిగ్గా సరిపోయిందండి. అందుకే సైన్స్ డెవలప్ అవుతూ ఉన్న కొద్దీ హిందూ మతం సత్యమని రుజువుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట గుర్తొస్తున్నది, సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుంది, మిగిలిన ధర్మములన్నీ పింగాణి కప్పుల్లా పగిలిపోతాయి అన్నాడండి వివేకానంద. ఇంత గట్టిగా అన్నది ఆయన, నేను కాదు. ఇది తెలుసుకోండి. మొత్తానికి సరస్వతీ నది కలిప్రవేశించిన కొంతకాలానికి వెళ్ళిపోతుంది అనే విషయం చెప్పారు.